హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మనీల్ కలెక్షన్స్. నేను ఈరోజు మా మామయ్య గారు ఇంట్లోని టెర్రాస్ గార్డెన్ చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసరికి మెయిన్గా పూల కోసం పెంచుతున్నారు. ఇందులో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మట్టి లేకుండా ఈ పెరుగు బకెట్లు, గ్రో బ్యాగ్స్లో మొక్కల్ని పెంచడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే అండి, స్టార్టింగ్లో కోకోపీట్, వర్మి కంపోస్టు, వేపిండి మూడు కలిపేసేసుకొని మొక్కలు అనేది నాటుకోవడం జరిగిందనమాట. ఇంకా తర్వాత నుంచి నేను ఇట్లా కిచెన్ వేస్ట్ వేసుకోవచ్చు అని చెప్పిన దగ్గర నుంచి డైరెక్ట్గా డైలీ వచ్చే కిచెన్ వేస్ట్ని పలచగా రోజు ప్రతిరోజు వేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి బియ్యం కడిగిన నీళ్లు ఇవన్నీ పోయడం జరుగుతుంది అన్నమాట. అయితే ఏమవుతుందంటే, కంపోస్ట్ అనేది ఓవరాల్గా చెప్పాలంటే అందులో పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందండి. అంటే డైలీ కిచెన్ వేస్ట్ వేయడం వల్ల అది డీకంపోజ్ అయిపోయి ఎరువుగా మారుతుంది. ఆటోమేటిక్గా అందులో వానపాములు ప్రాసెస్ కూడా చేస్తూ ఉంటాయి. మీరు చూస్తే ప్రతి కుండి, అంటే ప్రతి మొక్క కూడా బుషీగా కనపడుతూ ఉంటుంది. చూడండి, లావ్ స్టెమ్స్తో, గ్రీనిష్తో ఫ్లవరింగ్ మీకు అయితే చూస్తే, ఇంకా వేరే ఏం వాడట్లేదండి. ఓన్లీ కిచెన్ వేస్ట్ వేసుకుంటున్నారు. 2 మంత్స్కి ఒకసారి ఒక లేయర్ లాగా వర్మి కంపోస్ట్ వేసుకోవడం జరుగుతుంది. ఇంకా డైలీ రోజు వచ్చి కిచెన్ వేస్ట్ వేసుకుంటున్నారు. మొక్కలకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఫీడింగ్ అండి. మీరు ఏమిస్తున్నారు అనేది కంటే, మీరు ఏమేస్తున్నారు అనే దానికంటే ఏమిస్తున్నారు అనేది మెయిన్. డైలీ వచ్చే ఎండిపోయిన ఆకులు అందులో వేసేసుకోవచ్చు డైరెక్ట్గా, అదే కిచెన్ వేస్ట్ వేసేసుకోవచ్చు అదనమాట. తర్వాత నేను నెక్స్ట్ మీకు వచ్చేసరికి 18x6 గ్రో బ్యాగ్ గురించి చూపిస్తున్నాను. ఇది మన 18x6 గ్రో బ్యాగ్, 350 GSM, వర్జిన్ ప్లాస్టిక్, అంటే వైట్గా ఉంటుంది. ఇందులో వచ్చేసరికి 10 బెండ చెట్లు ఉన్నాయండి. ఇది వచ్చేసరికి మనకు వీక్లీ ఒక్కొక్క చెట్టు నుంచి ఒక్కొక్క కాయ చొప్పున వారానికి 10 బెండకాయలు వస్తాయి. అంటే మనం ఎంత ఫీడింగ్ ఇస్తే మొక్క మనకు అంత రిటర్న్గా ఇస్తుందండి. మీరు చూసారు గ్రీన్ కలర్లో ఉంది, పైగా నాటుకాయలేనండి. చూడండి, హైబ్రిడ్ కూడా కాదు, నాటు. మీకు హైబ్రిడ్ చెట్టు అనుకోండి, బాగా కొమ్మలన్నీ లావు వచ్చేసేసి విపరీతంగా ఇదిగా ఉంటుంది. మీకు చూస్తే ఒక్కొక్క సన్నగా ఉన్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయి. అది కాబట్టి మీరు ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్తో మాత్రం కూడా మీరు చేసుకోవచ్చు. మట్టి వేయాలనే రూల్ ఏం లేదు, మన ఈజీని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ అండి.